गुड मॉर्निंग टू एवरीवन, वेलकम टू अवर यूट्यूब चैनल रामबाबू नर्रा। मनं कॉम्पिटिटिव एग्जामिनेशन संबंधी अंटे आरआरबी एसएससी टेट डीएससी एसआई मोदलैनटुवंटि कॉम्पिटिटिव एग्जामिनेशन की संबंधी एप्टिट्यूड्स एप्टिट्यूड लो उन्नटुवंटि कोन्नि चैप्टर्स गुरिंचि मनं डिस्कस चेस्तुन्नां। मन पोयिन प्रीवियस वीडियोलो इंडिसेस अंड सार्ट्स गुरिंचि चेप्पां, దాని కంటిన్యూ చేద్దాం. ఆ చేసే ముందు నేను కంటిన్యూ చేసే ముందు ఈ నా యొక్క ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయమని సలహా ఇవ్వండి. ఎందుకంటే నేను మొన్న ట్రిపుల్ ఐటి ఎగ్జామినేషన్ లో అనేక ట్రిక్స్ చెప్పా, ట్రిక్స్ ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ లో, అలాగే వీటిలో కూడా ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఇవాళ కూడా కొన్ని చూస్తాం. ముందు ఈ యొక్క ఇండిసెస్ లో ఉన్నటువంటి గాతాలు గాతాంకాలు అని చెప్తుంటాం మనం తెలుగులో. ఎక్కువగా తెలుగు మీడియం వాళ్ళే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి తెలుగు మీడియంలోనే ఎక్కువ చెప్తాను నేను. గాతాలు గాతాంకాలు సంబంధించినటువంటి మనం కొన్ని నేర్చుకోవాలి. ఇది ఎటు ది పవర్ ఆఫ్ ఎం అని ఉందనుకోండి, దీన్ని గాతాంకం అంటాం, దీన్ని భూమి అంటాం, భూమి లేకపోతే బేస్ ఇండెక్స్ తర్వాత ఇది ఘాతము అంటాం. మొత్తం దాన్ని అంతా కలిపి ఘాతము అంటాం అన్నమాట. ఈ విధంగా మనం దీన్ని చేస్తాం. ఈ వచ్చేటప్పుడు దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటంటే చెబుతున్నాను చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. అంటే ఇక్కడ భూములు కనుక సమానంగా ఉంటే ఈ ఘాతాంకాలని కూడుకోవాలి. రెండోది ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. అంటే ఇక్కడ భూములు సమానంగా ఉండి భాగిస్తుండే. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఫార్ములా భూములు సమానంగా ఉండి మల్టిప్లై చేస్తుంటే. ఇది ఇదేంటంటే ఎం గ్రేటర్ దాన్ ఎన్ అయినప్పుడు, ఎం గ్రేటర్ దాన్ ఎన్ అయినప్పుడు ఇది ఉపయోగించాలి. అంటే ఈ యొక్క కింద ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్నటువంటి ఘాతాంకాన్ని పై తీసుకోవాలి, లేకపోతే వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం. అంటే ఎంనే కూడా కింద తీసుకురావచ్చు. ఎంని ఎప్పుడు రాస్తాం, అది ఎన్ గ్రేటర్ దాన్ ఎం లేకపోతే ఎం లెస్ దాన్ ఎన్. ఎం పెట్టాం కాబట్టి ఎం లెస్ దాన్ ఎన్ అయినప్పుడు. అట్లాగే థర్డ్ వచ్చేటప్పటికి ఏబి ఓల్డ్ ది పవర్ ఆఫ్ ఎం, ఏబి ఓల్డ్ ది పవర్ ఆఫ్ ఎం ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ ఎం ఇలా విడగొట్టుకోవచ్చు. ఫోర్త్ ఏ బై బి ఓల్డ్ ది పవర్ ఆఫ్ ఎం, ఏ బై బి ఓల్డ్ ది పవర్ ఆఫ్ ఎం అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై బి టు ది పవర్ ఆఫ్ ఎం. తర్వాత ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఓల్డ్ ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. సిక్స్త్ వచ్చేటప్పటికి ఏ టు ది పవర్ ఆఫ్ జీరో ఈక్వల్ టు వన్. దేనికైనా సరే ఆ ఘాతాంకం పైన ఉండేటువంటిది జీరో అయితే దాని విలువ ఒకటి. తర్వాత సెవెంత్ ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈక్వల్ టు వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. చూసారు ఇది. ఎయిత్ వచ్చేటప్పటికి ఎయిత్ ఎంత రూట్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ వన్ ఏ టు ది పవర్ ఆఫ్ వన్ బై ఎన్. దీనికి తేడా ఉంది. ఇది న్యూమరేటరు డినామినేటరు దీంట్లో ఉంది. ఇది ఓన్లీ న్యూమరేటర్, ఏమి లేదు, జాగ్రత్త చూసుకోవాలి ఎలాంటివన్నీ కూడా. తర్వాత ఎయిత్ నైన్త్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ బేసెస్ సమానంగా ఉండయి, మళ్ళీ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండయి కాబట్టి పవర్ ఈక్వల్గా ఉండయి కాబట్టి ఈ రెండింటినీ మనం ఎం ఈక్వల్ టు ఎన్ అని రాయొచ్చు. వీటి మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత టెన్త్కి వచ్చేటప్పటికి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ ఎం. ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉండయి అందుకని ఈక్వల్ టు సింబల్ వాళ్లే ఈక్వల్ అన్నారు కాబట్టి ఇది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఏ ఈక్వల్ టు బి. తర్వాత లెవెన్త్కి వచ్చేవాటికి ఎంత రూట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అని ఉందనుకోండి, ఈ రూపంలో ఉంటే అంటే ఈ రూట్ ఎక్కడ ఉందో రాడికండి, ఈ యొక్క చెవులో ఉంది, ఈ యొక్క స్క్వేర్ రూట్ యొక్క చెవులో ఎన్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై ఎన్. తర్వాత ట్వెల్త్కి వచ్చేవాటికి ఏ బై బి
whole to the power of minus 1 that is minus n anundi ankonde minus n anunte deeni at wipe ki rhs left right hand side iskelodiki b by a whole to the power of n chusara ee vidhanga manaki powers and indices lo formulas ivi meeku kavalante meeru వీటిని ఏం చేస్తారంటే ఆ వీడియోని ఆపుకొని పాజ్ చేసి ఒక్కసారి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉండే ఫార్ములాస్. ఇప్పుడు మీకు ఇండిసెస్ అండ్ సర్ట్స్ అనే చాప్టర్ మనకి దీంట్లో వస్తుంది. స్క్వేర్ రూటు వాటిలో క్యూబ్ రూటు స్క్వేర్ రూటు అనే దాంట్లో మనకి ఈ ఆప్టిట్యూడ్లో ఇది ఉందన్నమాట. ఈ చాప్టర్ ఉంది. జాగ్రత్తగా మీరు దీన్ని ఆపుకొని ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీటి మీద కొన్ని అప్లికేషన్స్ ఉందాం. అప్లికేషన్స్ ఎలా ఎలా అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. అప్లికేషన్స్ అంటే ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి మనకు తరచుగా అంటే ఈ రోజున ఈ ఇండిసెస్ అండ్ పవర్స్ లో ఉన్నటువంటి లేకపోతే ఇండిసెస్ అండ్ సర్ట్స్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కొన్ని చూద్దాం. ఏంటంటే ఒకసారి చూడండి చూడండి ఒక సిక్స్ ఉన్నాయి మంచి ఇంపార్టెంట్. ఇదేంటంటే రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్వాన్ ఇన్ఫినిటీ ఇలా ఉందనుకోండి. దీని వాల్యూ ఏంటంటే కళ్ళు మూసుకొని మనం ఏ అని రాయొచ్చు. ఇది కన్నా మనం ఏ అనేది ఎలా వచ్చింది అనేది కన్నా మీకు అర్థం కాకపోతే అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. కొన్ని మనకి ఎప్పుడో టైర్ 3లోనే ఎస్ఎస్సిలో టైర్ 3లో ఈ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిసే కాబట్టి పెద్ద ఇబ్బంది రాదు. ఇక్కడ రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఉన్నప్పుడు దాని విలువ ఒకటి అంటే మీకు ఇక్కడ చూస్తే మీరు దీనికన్నా ఏ విధంగా ఉంటుంది అంటే రూట్ ఆఫ్ 6 ఇంటూ రూట్ ఆఫ్ 6 ఇంటూ రూట్ ఆఫ్ 6 స్వాన్ ఇన్ఫినిటీ దీ ఇలా కన మీకు కనిపిస్తే అన్నీ సమానంగా ఉండి ఇంటూలో ఉంటే దాని వాల్యూ 6 అని రాసేసేయండి. ఇక్కడ మనం ఇలా 6 అని రాసేసేయండి. అంటే దీనికి ఒక ట్రిక్ ఏం చెబుదాం అంటే దీని వాల్యూ 6. ఇక్కడ ట్రిక్ అంటే అదే ఏ ఉంటే ఏ రాస్తాం, 6 ఉంటే 6 రాస్తాం. సెకండ్ వన్ ఈక్వల్ టు ఏ ఇన్ఫినిటీ వరకు రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ఇది ప్లస్ సాన్ ఇన్ఫినిటీ ఇలా ఉందనుకోండి. ఇలా ఉంటే దీనికి రూట్ ఆఫ్ 1 + 4a + 1/2 అని రాయాలి. దీనికి అది ఈ విధంగా రాసుకోవాలి. దీనికి మనం ఆన్సర్ ఇది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. లేకపోతే ఇలా దానికి ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 అలాగనే ఉంటే ప్లస్ సో అని మనం ఏం రాయమన్నాం రూట్ ఆఫ్ 1 + 4a + 1/2. జాగ్రత్తగా ఇది నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ప్యూర్ మ్యాథమెటిక్స్ లో వస్తుంది. మనకి డిఎస్సీ టెట్ లో వీటిలో అందరికీ వస్తుంది. మామూలుగా మ్యాథ్స్ స్టూడెంట్స్ బేస్ కలిగినటువంటి స్టూడెంట్స్ కి అయితే మామూలుగానే ఇచ్చేస్తారు. అలా కాకుండా నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఈ ఆప్టిట్యూడ్ వస్తుంది కాబట్టి డిఎస్సీలో మనం జాగ్రత్త చూద్దాం. దీనికి ఏం చెప్పాం మనం ఇక్కడ ఏ ఉంది అనుకో రూట్ ఆఫ్ 1 + 4 × 6 అని రాయాలి. ప్లస్ 1/2 అంటే ఇది రూట్ ఆఫ్ 1 + 4 × 6 ఇది నథింగ్ బట్ 24 బై ప్లస్ 1/2 అంటే ఇంత ఎంత అవుతుంది రూట్ ఆఫ్ ఇది 25 అంటే 5 అవుతుంది. రూట్ తీస్తే 5 + 1 = 6/2 అంటే 6/2 అంటే 3. ఇక్కడ కూడా మనకి ఆన్సర్ దీనికి ఏంటంటే 3 అని వస్తుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఈ థర్డ్ వన్ అంటే దీన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. దీనికి ఏం చేయాలంటే దీనికి మనం ఫ్యాక్టర్స్గా కట్టుకోవచ్చు. ఫ్యాక్టర్స్ అంటే దీనికి ఎన్ అనుకున్న ఒక ఫ్యాక్టర్ n+1 అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ వేయాలి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు దాన్ని విడగొట్టాలి ఫ్యాక్టర్స్గా. విడగొట్టినప్పుడు
n + 1 గా విడగొట్టాం అనుకోండి దీని ఆన్సర్ ఏమవుతుందంటే మొత్తం టోటల్ ఆన్సర్ ఇది మొత్తం x అనుకుంటే x = n + 1 అంటే దీంట్లో పెద్దది ఫ్యాక్టర్స్ గా విడగొట్టినప్పుడు ఇక్కడ కూడా మనం ఇంత ఏకల నీకు నాకు ఇది కూడా రాదు రూట్ గణితం రాదు అనుకొని ఎవరన్నా అంటే దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా ప్లస్లు ఉండి ఇన్ఫినిటీ వరకు గాని ఉంటే దాన్ని ఏం చేయమంటున్నాం అంటే ఫ్యాక్టర్స్ గా విడగొట్టండి అంటే 2 × 3 ఇక్కడ మనకి ఏది పెద్దది 2 × 3 ఎందుకు చేసాం ఇంకా 6 కి ఫ్యాక్టర్స్ ఉండాలంటే 1 × 6 చేయొచ్చు 2 × 3 ఎందుకు చేసాం అంటే ఇక్కడ మనం రెండు వరుసగా చేయాలి రెండు వరుసగా ఉండాలి అలా విడగొడితేనే మనం అయ్యాలి అలా విడగొడతానికి వీలు కదనుకో ఈ ఫార్ములా ఉపయోగించాలి సార్ ఇప్పుడు √7 √7 √7 √7 సో అని ఇన్ఫినిటీ అని ఉందనుకోండి అక్కడ ఫ్యాక్టర్స్ 7 కి ఏం కడతాం అందుకని అట్ట విడగొట్టకపోతే మనం ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే దీని ఆన్సర్ పెద్దది ఏమన్నా ప్లస్ ఉన్నప్పుడు పెద్దది వేయాలి ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది ఇది 3 అవుతుంది దీని ఆన్సర్ 3 మన చూడండి ఇక్కడ 3 వచ్చింది ఇక్కడ 3 వచ్చింది అంటే ఇక్కడ 2 n × n + 1 కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలి దీన్ని మనకి ఇచ్చిన దాన్ని సమానంగానే ఉంటుంది తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి మైనస్ చూద్దాం √a − √a − √a − ఇన్ఫినిటీ ఇది కూడా ఇన్ఫినిటీ లాగా ఉంది అంటే దీనికన్నా మనం ఆన్సర్ చూద్దాం అనుకోండి దీనికి ఒక ఎగ్జాంపుల్ కన్నా చూస్తే ఇదే అర్థం √6 − √6 − √6 − 1 ఇన్ఫినిటీ అని ఉందనుకోండి దీని ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం చూడండి ఒకసారి ఆ ఫార్ములానే కంగారు పడక్కర్లేదు √1 + 4a − 1 ఇక్కడ +1 వేసాం / 2 అంటే √1 + 4 × 4 × 6 అని అర్థం +1 / 2 అంటే ఇది మళ్ళీ 25 ఇది −1 − 1 అంటే ఏమవుతుంది ఇది 25 అంటే 5 వస్తుంది 5 − 1 అంటే 4 4 / 2 అంటే 2 ఇది 2 వస్తుంది అంటే ఇక్కడ మనం ఇక్కడ దీన్ని కూడా ఇదే ఇది ఉంది దీని ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలి ఇందాగలాగానే n × n + 1 వేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే స్మాల్ నెంబర్ వేయాలి ఇక్కడ ఇక్కడ ఏమో లార్జ్ నెంబర్ వేసాం ఇక్కడ స్మాల్ నెంబర్ వేయాలి నెంబర్ ఇలా ఎప్పుడు స్మాల్ నెంబర్ వేయాలి అంటే ఇక్కడ స్మాల్ నెంబర్ ఎప్పుడు వేయాలంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ బిగ్ నెంబర్ వేయాలి బిగ్ నెంబర్ ఎప్పుడు వేయాలంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఇది ట్రిక్ ఇది చూడగానే ఆన్సర్ పెట్టేయాలి మనం అసలు చూస్తాం ఆన్సర్ పెట్టాలి ఎందుకంటే కొన్నిటికి టైం తీసుకుంటుంది అసలు ఎస్ఎస్సీలు అయితే ఒక్కొక్క బిట్కి 2 మార్క్స్ ఇస్తాడు కానీ 25 మనకి యాప్టిట్యూడ్ ఇస్తాడు మొత్తం 100 బిట్స్ కానీ 1 అవరే కాబట్టి ఎంత జాగ్రత్తగా అంటే దాంట్లో మళ్ళీ నెగిటివ్ మార్క్స్ కూడా ఉండే 0.5 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండే అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకుని మనం ఇలాంటి ట్రిక్స్ నేర్చుకుంటేనే మనం ఎస్ఎస్సీలో మనం గెట్ అవ్వగలం అసలు ఒక మొత్తం అద్భుతం భారతదేశంలో మన రాష్ట్రంలో మన భారతదేశంలో ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో మనకి గవర్నమెంట్ ఉద్యోగం మంచి ఉద్యోగాలు దొరకటం అనేది చాలా ఇదన్నమాట చాలా ఆనందకరమైన విషయం కాబట్టి మీరు ఆ ఎస్ఎస్సీకి ఇంకా టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఈ నెల 15 వరకు ఉంది కాబట్టి దీన్ని ఇంటర్మీడియట్ నేను అనేక ఈ యొక్క ఆప్టిట్యూడ్ వచ్చేటప్పటికి నేను అనేక ట్రిక్స్ చెప్తాను తప్పకుండా మీకు దాంట్లో కనీసం 22 మార్కులు అనేది తెచ్చుకుంటే మొత్తం మీద 100లో 72 మార్క్స్ వస్తే మనం ఫైనల్ దానికి కూడా ఇది అవ్వచ్చు క్వాలిఫై అవ్వచ్చు అది గుర్తుపెట్టుకుని మీరు జాగ్రత్తగా అలాగే స్కిల్ టెస్ట్లు కూడా ఉంటాయి అది కూడా చూసుకోవాలి మరి ఇక్కడ ఏంటి దీనికి ఇలా నేను ఇదంతా కట్టలేను అంటే అన్నిటికీ మనం చేయలేము కానీ దానికి ఇలా కట్టలేను అని అనుకోండి ఒకవేళ √12 అని ఉందనుకోండి ఇది కాదు √12 − √12 − √12 ఇన్ఫినిటీ అని ఉందనుకోండి దీన్ని నేనేం చేయమన్నాను 2 ఫ్యాక్టర్స్గా విడగొట్టండి అంటే ఏవైతే అచ్చు వేస్తున్నా ఇది రావాలి అంటే దీని 3 × 4 అదేంటి 2 × 6గా చేయొచ్చుగా అంటే 2 × 6 వేయకూడదు ఎందుకని వేయకూడదు అవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ వరుస సంఖ్యలు కాదు ఇవి వరుస సంఖ్యలు వేసుకోవాలి ఇక్కడ వరుస సంఖ్యలు వేసుకున్నప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఈ చిన్నదే దాని విలువ దీని విలువ మొత్తం చిన్నది చిన్నది అంటే ఇది ఒకవేళ 6 వేసాం అనుకోండి ఇక్కడ 6 వేసా నేను ఆన్సర్ అక్కడ 3 2 × 3
ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏమన్నా మైనస్ చిన్నదే మనం ఇది ఆన్సర్ కూడా చిన్నది వచ్చింది చూసారా ఈ విధంగా చిన్నది వచ్చింది ఆ విధంగా జాగ్రత్తగా మనకి చూడండి ఒకసారి ఇప్పుడు మూడు చెప్పాను నేను ఇది ఇంటూలో ఒకటి తర్వాత ప్లస్లో ఒకటి మైనస్లో ఒకటి ఇవన్నీ కూడా ఇన్ఫినిటీ ఇవన్నీ కూడా ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి అట్లా ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి ఇంకా నేను ఇంకా చూస్తున్నాను రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ సాన్ ఇన్ఫినిటీ అంటే అక్కడ ఏ ఉంటే తీసేసేయండి అట్లాగే సెకండ్ వన్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఏ సాన్ ఎన్ టైమ్స్ అని ఉంటే ఎన్ టైమ్స్ అని కనుక ఉంటే అక్కడ ఏం చేస్తావు దీనికి ఏ టు ది పవర్ ఆఫ్ టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ బై టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ అట్లాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ అని కనుక ఉంటే సో ఆన్ ఇన్ఫినిటీ అలాగన ఉంటే రూట్ ఆఫ్ ఫోర్ ఏ ప్లస్ వన్ బై టూ ఇది లేకపోతే ఏం చెప్పాను దీనికి దీన్ని ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ గా రాసుకో దీని ఆన్సర్ ఏమవుద్ది అంటే ఎన్ ప్లస్ వన్ అవుద్ది దీని ఆన్సర్ ఏది పెద్దది కాదు ఫోర్త్ వన్ రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ ఆఫ్ ఏ సో ఆన్ ఇన్ఫినిటీ దీని ఆన్సర్ ఏంటంటే రూట్ ఆఫ్ ఫోర్ ఏ ప్లస్ వన్ మైనస్ వన్ ఫోర్ ఏ ప్లస్ వన్ మైనస్ వన్ బై టూ దీనికి లేకపోతే దీన్ని ఏం చేయమన్నాను టూ ఫ్యాక్టర్స్ గా కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఎన్ 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 ప్లస్ వన్ విడగొడితే దీని ఆన్సర్ ఏమవుద్ది అంటే ఎన్ అవుతుంది చిన్నది అవుతుంది ప్లస్లో వచ్చినప్పుడు పెద్దదయ్యాలి మైనస్ వచ్చినప్పుడు చిన్నదయ్యాలి ఒకసారి ఇంకోటి ఇంకొక ప్రాబ్లం ఏంటో చూద్దాం ఎలా ఇవ్వచ్చు మనం కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఇప్పుడు ఈ పద్ధతులు కాకుండా ఓటేస్తా రూట్ 40 ప్లస్ రూట్ 9 ఇంటూ రూట్ 81 ఇది ఇచ్చాడు ఇలా ఇచ్చాడు అనుకోండి చూడండి ఒకసారి ఇలా ఈ ప్రాబ్లం ఇలా ఇస్తే ఏమవుతుంది ఇది సో మనం మరి ఆ ఫార్ములాలో లేవుగా లేనప్పుడు మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఏమవుతుంది ఈజీ అయిపోయింది రూట్ 40 రూట్ ఆఫ్ 9 ఇంటూ దీని రూట్ 81 అంటే 9 అవుతుంది 9 ఇంటూ రూట్ 81 అంటే 9 అవుతుంది అంటే రూట్ ఆఫ్ 40 ప్లస్ 9 ఇంటూ 9 అంటే ఒక 9 మిగులుతుంది లేకపోతే రూట్ 81 దాని పైన 9 అవుతుంది అది రూట్ ఆఫ్ 49 ఈక్వల్ టు 7 చూసారా దీని ఆన్సర్ ఎలా ఉంది 7 ఎంత ఇదిగా ఉందో చూసుకోండి జాగ్రత్తగా చూడాలి మనం ఇలా ఇలాంటి లెక్క ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాం ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం నేను వీడియోలు చిన్న చిన్న వీడియోలే గంటల తరబడి చూస్తలేదు వద్దని కూడా అంటున్నారు ఈ ప్రాబ్లం చూడండి అలాంటి మోడలే రూట్ ఆఫ్ 17 ప్లస్ రూట్ ఆఫ్ 48 ప్లస్ రూట్ ఆఫ్ 256 ఇలా కూడా ఇవ్వచ్చు అన్ని మిగతా మోడల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం అన్నీ కూడా సెల్ చేసేద్దాం మనం ఈ వీడియోలో మాత్రం ఈ ఇట్లాంటి సంబంధించినటువంటి చూద్దాం ఇదేమవుతుంది రూట్ ఆఫ్ 217 ఈ ప్రాబ్లం చూడండి రూట్ ఆఫ్ 217 అంటే 217 ప్లస్ రూట్ ఆఫ్ 248 ప్లస్ రూట్ ఆఫ్ 256 అని ఉన్నప్పుడు 217 అట్ట ఉంచి ప్లస్ రూట్ ఆఫ్ 48 ప్లస్ 256 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దానికి రూట్ 16 ఇది ఈక్వల్ టు రూట్ ఆఫ్ 217 ప్లస్ 48 ప్లస్ 16 ఏమవుతుంది 64 కి దానికి స్క్వేర్ రూట్ కడితే 64 కి నీ స్క్వేర్ రూట్ కట్టేస్తే దీనికి 8 అవుతుంది మళ్ళీ దాన్ని వేయకుండా అంటే రూట్ 217 ప్లస్ 8 అంటే 225 రూట్ 15 ఇట్ ఈస్ ది ఆన్సర్ 15 చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో అట్లా మనకి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి చాలా విధాలుగా ఇస్తాడు ఇలాంటి లెక్కలు మాత్రం మనం అలా చూసి అలా ఆన్సర్ పెట్టే స్థాయికి మనం వస్తే మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా ఎందుకంటే కొన్ని అయితే టైం తీసుకునే ఉంటాయి కొన్ని మాత్రం ఇలాంటివి మాత్రం 1 or 2 seconds మనం ఆన్సర్ పెట్టాలి అయ్యే ట్రిక్స్ అండి ట్రిప్స్ అండి ఒక్క ఇలా చూడండి 2020 ఈ సంవత్సరం 2020 రూట్ ఆఫ్ 2020 సో ఆన్ ఇన్ఫినిటీ అన్నట్టు అనుకోండి మనం ఏం చేస్తాం ఇంటూలో ఉంది ఇన్ఫినిటీ ఉంది కళ్ళు మోసుకుని దాని ఆన్సర్ 2020 అయిపోయింది ఈ విధంగా మనం
యాప్టిట్యూడ్ వచ్చినటువంటి చాలా చాప్టర్స్ కవర్ చేద్దాం ఎగ్జామ్ ఎస్ఎస్సి వచ్చేలోపు. అలాగే డిఎస్సి టెట్కి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇవి యాప్టిట్యూడ్ ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఈ విధంగా మీరు మన సులభ పద్ధతులు అంటున్నాం, ట్రిక్స్ టైం సేవర్ మెథడ్స్, ఈజీ మెథడ్స్, ఏమైనా అనుకోవచ్చు, మైండ్ బ్లోయింగ్ ట్రిక్స్, మనం ఏ పేరు పెట్టుకున్నా సరే ఇవి కన్నా నేర్చుకుంటే మీరు వీటిని 1 అవర్ నేను చెప్పే అన్నీ కూడా త్రిబులైటీకి కూడా చెప్పే అన్నీ కూడా అలా చూసి ఆన్సర్ చెప్పే చెప్పారు త్రిబులైటీకి. ఇలాగే మనం ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా ఈ యాప్టిట్యూడ్లో ఉన్నటువంటి ప్యూర్ మ్యాథమెటిక్స్లో ట్రిక్స్ బోర్డు ఉన్నాయి యాప్టిట్యూడ్లో. అలాగే ట్రిక్స్తో మనం ఆ పేపర్ను దాదాపుగా 25 మార్క్స్ మీకు 22 మార్క్స్ వరకు ట్రిక్స్తో చెప్పి నేను మీకు చెప్తాను. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దాంతోపాటు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కితే మీకు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మీ యొక్క నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా ఈ వీడియోని మనం ఏంటంటే ఎక్కువ ట్రిక్స్ ట్రిప్స్ చెప్పే వీడియోగా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.